Hi, this is Suresh Chari Kotapalli. Welcome to my YouTube channel, K Student Crafting. My village Chinnamundeli Gramam, Siddipet, Telangana. మీరు చూస్తున్నారు కదా ఈ అందమైన ఇల్లు. ఇది కోటగిరి యాదగౌడ్ బాపు వాళ్ళ ఇల్లు. ఇదైతే మేము కొత్తగా రినోవేట్ చేసినాం. ఎలా చేసామో అనేది అయితే మేము ఆల్రెడీ ఒక వీడియో చేస్తా యూట్యూబ్లో పెట్టాను. అది ఎవరైనా చూడకుంటే పైన ఐకాన్స్లో వదిలేస్తున్నాం. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ ఇల్లు అయితే 70-80 ఇండ్ల కింద ఇల్లు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే యూట్యూబ్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి. అన్న ఇది ఇల్లు బడ్జెట్ ఎంత అవుతుంది అండ్ ఇంటీరియర్ డిజైన్ గురించి ఒకసారి మాకు కంప్లీట్గా ఒకసారి వ్లాగ్ చేసి చూపించండి అన్న అని చాలామంది కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకే నేనైతే ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అందమైన పెంకుటిల్లును అయితే ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్ మెయిన్ డోర్ అయితే ఒకసారి చూడండి ఇది ఎంత డిజైన్ ఉందో. ఇది కూడా 70 ఇయర్స్ బ్యాక్ ఇది ఫ్రేమ్. ఇది చూడండి ఇది ఎంత బాగుందో. దీనికి ఇంతకుముందు అయితే మొత్తం కలర్ ఉండే, ఇది చాలా అంటే మొత్తం కలర్ ఉండే. 70 ఇయర్స్ నుంచి కలర్ వేసారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలర్ని అంతా రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా పాలిష్ చేస్తాం. ఎలా ఉందో పాలిష్ నీకు ఇంతకుముందు ఒక ఫోటో పెడతా. బిఫోర్ ఇది ఎలా ఉండే అంటే ఒకసారి పక్కన ఒకసారి ఫోటో ఉంది చూడండి, కలరు అండ్ పాలిష్కు. అండ్ ఇంకోటి ఇది మేము కొత్తగా చేసాం. ఇది న్యూ ఒకసారి బార్డర్ చూడండి ఎలా ఉందో డిజైన్. అండ్ ఒకసారి పైన చూడండి లక్ష్మీ గణేష్ సరస్వతి. ఇదైతే కంప్లీట్గా బల్లార్ షర్ట్ టేక్ వుడ్, ఇండియన్ బల్లార్ షర్ట్ టేక్ వుడ్ ఇది. పైన చూడండి, ఇది పైన సూర్ అంటారు. ఒకసారి పైన డిజైన్ చూడండి ఎలా ఉందో. అది కూడా మొత్తం టోటల్ బల్లార్ షర్ట్ వుడే. ఒకసారి అది చూడండి అది ఎలా డిజైన్ చేసాము. ఇది ఇంచుమించు ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఉన్న హౌసెస్కి అయితేనే, ఇండ్లకి అయితేనే ఇలాంటి డిజైన్ ఉంది. ఇప్పుడైతే మేము కొత్తగా రినోవేట్ చేసాం. చూడండి ఈ శిలాలు ఎలా ఉన్నాయో. అండ్ మోటీలు చూడండి, ఇవి అక్కడ డిజైన్ ఉండేటైతే మోటీలు డిజైన్ ఉన్నాయో. అయితే కొత్తగా ఇట్లా రినోవేట్ చేసాం. నెక్స్ట్ ఇంకొకసారి ఇది ఈ గోడలు కూడా చూడండి. ఇంత ఇవి 2.5 ఫీట్స్ లావు గోడలు. ఇంతకుముందు అయితే అంత చాలా వంకర టింకరగా క్రాస్ క్రాస్గా ఉండి మళ్ళీ వీటిని కొత్తగా చెక్కిపించి ప్లాస్టింగ్ వేపించి మళ్ళీ పుట్టి పెట్టడం జరిగింది. ఎంత నీట్గా ఉందో. ఇది టోటల్ మొత్తం మట్టి గోడలే ఇది. సరే చూడండి ఇది ఎంత స్మూత్గా ఉందో. మామూలుగా బిల్డింగ్కి ఎట్లా కనబడుతుందో పెంకుటిల్లు కూడా అంత సూపర్గా కనబడుతుంది. సరే కిటికీలు చూడండి గ్రానైట్. ఇది మొత్తం గ్రానైట్తో వేసింది కిటికీ మొత్తం. చాలా అంటే మొత్తం గ్రానైటే. అండ్ క్లాడింగ్ చూడండి ఇది మోడర్న్గా ఎంత ఉందో. యాక్చువల్గా కట్టే కిటికీలు పెడదామని చెప్పిన అన్నకు. అయితే అన్న ఏమన్నాడు అంటే ఒకసారి అయితే బిల్డింగ్ ఉంటాయి కదా మోడర్న్గా, బిల్డింగ్ టైప్ అండ్ మన పెంకటిల్లికి బిల్డింగ్ టైప్ పెడదాము అండ్ మోడర్న్గా ఉంటాయి, అటు పెంకటిల్లు ఇటు మోడర్న్ బిల్డింగ్ టైప్ అన్నట్టు ఉంటుందని అన్న చెప్పిండు. సో సరే అని మేము అయితే అలానే పెట్టేసాం. ఇంకో స్లాడింగ్ కిటికీ ఉంది ఒకసారి, అది కూడా మీరు చూస్తే అది కూడా సేమ్ అదే. అండ్ ఇంకొక చిన్న ఇది అన్న, ఇది అన్న ఇదేమో అంటారు దిగుడు, దిగుడు నాకు కూడా అంత అసలు గుర్తులేదు మర్చిపోయినట్టు అయింది. ఒకసారి చూడండి ఇది కూడా టోటల్గా గ్రానైట్ తోటే చేశారు. దీపాలు ఇందులో వెలిగిస్తే చాలా అంటే చాలా సూపర్గా కనబడేది. సో అందుకని ఇవైతే ఇలానే ఉంచేసాం. నెక్స్ట్ వచ్చేసి అరుగులు. ఒకసారి మామూలుగా పల్లెటూరులో ఇంటికి అయితే మామూలుగా సిమెంట్ తోటో అండ్ మట్టి ఇటుకలతోటే అయితే అరుగులు చేస్తారు. అరుగులను చూడండి ఎంత లేటెస్ట్గా మోడర్న్గా ఉన్నాయో, మొత్తం గ్రానైట్ తోటే వేస్తారు ఎంత సూపర్గా ఉన్నాయో. అండ్ మెట్లను కూడా చూడండి ఎంట్రింగ్ ఎంత సూపర్గా ఉన్నాయో. ఇది కూడా మొత్తం టోటల్లీ గ్రానైట్. ఇది సిమెంట్తో చేస్తారు, సిమెంట్తో కాకుండా టోటల్గా గ్రానైట్తో ఉంటుందండి. మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇందులో ఇంకొకటి ఇంకొక విషయం, ఈ అరుగుల పైన బోన్సాయి చెట్లు ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. అటు సైడ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బోన్సాయి చెట్లు ఉన్నాయి చూడండి. ఇది కూడా బోన్సాయి చెట్లు. ఇప్పుడు చూడడానికి ఎంత సూపర్గా ఉంది చూసారు కదా. ఇది ఇంటి ఇంటి ముంగట ఎలా ఉందో డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇంట్లోకి వెళ్దాం, ఇంట్లో ఎలా ఉందో ఇంటీరియర్ డిజైన్ కూడా ఒకసారి చూద్దాం. ఇంట్లోకి వెళ్దాం రండి. ఫ్లోరింగ్ కూడా చూడండి ఎలా ఉందో. ఈ మధ్యలో ఇంటి మధ్యలో ఇది డిజైన్ చూడండి, స్టార్ టైప్ డిజైన్ గ్రానైట్తో. ఇదైతే పెంకుటిల్లు, దీన్ని భవంతి అండ్ లొద్దిల్లు అంటారు. ఇప్పుడు ఈ స్లాప్కు పిల్లర్లు ఎంత ముఖ్యమో, ఇప్పుడు ఈ లొద్దిల్లు కూడా ఈ 4 పిల్లర్లు అంటే అంతే ముఖ్యం. ఇది ఎలా ఉందో రినోవేట్ చేయకముందుకైతే ఒకసారి లొద్ది ఒకసారి పైన చూడండి. ఇది వర్షం పడితే మొత్తం టోటల్ నీళ్ళన్నీ కిందనే పడుతుండే. మళ్ళీ కొత్తగా మేము దీన్ని ఐరన్ తోటి అయితే ధోని చేపించాం. ధోని పైన
మన సన్ రూఫ్ కార్ లో సన్ రూఫ్ ఉండే టైప్ అయితే ఒకటి గ్లాస్ అయితే పైన ఇచ్చాం. ఇప్పుడు మా వెల్తురు గురించి గ్లాస్ వేపించాం. మెయిన్ హాల్ ఇది. ఈ మెయిన్ హాల్ వచ్చేసి ఒకటి కిచెన్ రూమ్ అండ్ ఏవన్ రూమ్, ఇంకొకటి బెడ్రూమ్ అండ్ అనదర్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, ఇంకొకటి స్లా పక్క పంటి కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది ఆ స్లాప్ ఏరియా. సరే హాల్ అయితే చూడండి. అండ్ ఇప్పుడు చూసేది పైన కప్పు, ఇది మళ్ళీ కొత్తగా రినోవేట్ చేసాం చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం పాలిష్ చేసాం, ఇది మొత్తం టేకు వుడ్, ఇది పైన కప్పు మొత్తం టేకు వుడ్తోటే చేసాం. ఇది ఈ పాలిష్ యాక్చువల్గా బయట ఎంత నీట్గా ఉందో పాలిష్, ఇంటి పైకప్పు కూడా అలానే ఉంది. ఇల్లు చూశారు కదా, ఇది టోటల్ ఇల్లు అయితే 180 గజాల ఇల్లు ఇది. ఇంకొద్దిగా ఒక 30 గజాలతో స్లాబ్ కూడా వేస్తారు అటు సైడ్, అది కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఈ 180 గజాలలో 3 బెడ్రూమ్లు ఉన్నాయి. కిచెన్ చూద్దాం రండి, ఒకసారి కిచెన్లోకి ఎంట్రీ చేద్దాం ఒకసారి. నేను మెయిన్గా ఇంకొకటి ఈ కిచెన్ డోర్ చూడండి ఇది ఎలా ఉందో. పాతకాలంలో ఎలా ఉండేనో సేమ్ అలానే చేశాను. ఇది పెంకటిల్లు కాబట్టి వాళ్ళు అన్నారు ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అలానే డిజైన్ చేయమని. చూడడానికి మళ్ళీ ఓల్డ్ మోడల్, ఇది అంటే మళ్ళీ ఓల్డ్ మోడల్ టైపే చేసాం. అండ్ ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం రండి. చూడండి ఇది మోడర్న్, మోడర్న్ అంటే మోడర్న్. మొత్తం పెంకటిల్లులో విలేజ్లో పెంకటిల్లో కబోర్డ్స్, ఒకసారి చూడండి కబోర్డ్స్ ఎలా ఉన్నాయో. అసలు మామూలుగా బిల్డింగ్లోనే చేపించుకుంటారు, బిల్డింగ్లో కాకుండా పెంకటిల్లో ఎవరు చేపించుకోరు. బట్ ఒకసారి చూడండి మొత్తం పెంకటిల్లే, పెంకటిల్లో ఎంత నీట్గా ఉందో ఒకసారి అయితే చూడండి. ఇది కబోర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో, సరి చూసి అర్థమవుతుంది పెంకటిల్లో. అసలు ఇలా పెంకటిల్ల బిల్డింగ్ అనే ఒక థాట్ అయితే వస్తుంది ఇంట్లోకి వస్తే. ఒకసారి అటాచ్ బాత్రూమ్ అండ్ ఇది వాష్ ఏరియా, ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో. పైనకి వెళ్ళి కోతులు కానీ పిల్లులు కానీ ఎవరైనా రాకుండా గ్రిల్స్ అయితే ఐరన్తో గ్రిల్స్ చేపించారు. అండ్ ఇంకొకటి అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ ఫైబర్ షీట్ అయితే ఒకటి వేస్తారు, ఒకసారి చూడండి. ఇంకొకటి ఇందులో మనకు వాన పడితే మనకు ఇక్కడ తడవకుండానైతే ఇక్కడ ఫైబర్ షీట్ అయితే వేసాం, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఎంత వాన వచ్చినా ఏమొచ్చినా ఒక్క చినుకు మాత్రం మనకి ఇక్కడ పడదు. అయితే స్టోర్ రూమ్, కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్ అండి ఇది. ఇది మొత్తం కిచెన్కి సంబంధించింది. గ్యాస్ కానీ గ్యాస్ కనెక్షన్ అయితే ఇక్కడ నుంచే ఉంది కిచెన్కి. నెక్స్ట్ దేవుని రూమ్, ఒకసారి చూడండి దేవుని రూమ్ ఎంత డిజైన్గా ఉందో. ఇది కూడా చాలా ఓల్డ్ ప్రకారం, ఇది మొత్తం కార్వింగ్ అయితే చేపించాం, కార్వింగ్ చేస్తాం. ఇక్కడ గణపతి, ఇక్కడ లక్ష్మి, ఒకసారి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కూడా దీని మీద గణేష్ స్వస్తిక్ అండ్ ఓం ఎలా ఉందో చూడండి. అండ్ ఒకసారి చూడండి లోపల ఎలా ఉంటుందో. ఇదైతే దేవుని రూమ్, ఇది ఒకసారి చూడండి. ఇందులో కూడా మొత్తం పుట్టి కట్టించాను, చాలా నీట్గా ఉంది. చూశారు కదా ఒకసారి వెళ్తురు చూడండి, పైన పైన గ్లాస్ పెట్టాము. ఇప్పుడు మామూలుగా బిల్డింగ్లో అయితే లైటింగ్స్ వేస్తారు, ఇప్పుడు లైట్స్ మనకు అవసరం లేకుండా పైన అయితే గ్లాస్ పెట్టాము. ఒకసారి చూడండి వెళ్తురు ఎలా ఉందో. ఇదైతే టోటల్ దీనిని లెన్స్ 10x5 feet ఉందండి ఒక దేవుని రూమ్. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్, ఒకసారి బెడ్రూమ్ చూద్దాం రండి. ఇందులో ఒక బెడ్రూమ్ ఉంది, ఒకసారి బెడ్రూమ్ కూడా చూడండి. ఇదైతే కొత్తగా, ఇది కొత్త డోర్, ఇది కొత్తగా చేసాం. అంటే పాత డోర్ ఎలా ఉందో సేమ్ అదే టైప్లో కొత్త డోర్ కానీ పాత డిజైన్గా చేసాం. చూడండి ఈ బెడ్రూమ్ కూడా, ఇది 12x12 feet ఉంటుంది. ఒకసారి ఇది కూడా చూడండి, రే గ్లాస్ పెట్టాం వెళ్తురు గురించి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, పెంకటిల్లో కబోర్డ్స్ మామూలుగా ఎవరు చేపించుకోరు, ఇందులో కబోర్డ్ చేస్తాం. ఒకసారి చూడండి ఇది లేటెస్ట్ మోడల్. ఇది డెకో పెయింట్, మామూలుగా ప్లైవుడ్ డెకోలం వాడతారు, డెకోలం వాడకుండా డెకో పెయింట్ అని కొత్తగా వాడాం. ఒకసారి అసలు డిజైన్ ఎలా ఉందో, ఒకసారి టీవీ కబోర్డ్ ఒకసారి చూడండి ఎంత సూపర్గా ఉందో. బిల్డింగ్లోనే చేపించుకుంటారు అలా, అలా కాకుండా పెంకుటిల్లో కూడా చేపించుకోవచ్చు. ఒకసారి చూడండి, చూసి అర్థమవుతుంది ఎంత నీట్గా ఉందో. అండ్ అలాగే వస్తే ఇట్ సైడ్ కబోర్డ్స్ పక్కనే ఇంకొకటి బెడ్రూమ్ ఉందండి, ఇది కూడా సేమ్ డిజైన్. ఇది కూడా మళ్ళీ ఇది కూడా కొత్తదే, ఇది సేమ్ మళ్ళీ పాత మోడల్, కొత్త డోరే కానీ పాత మోడల్లో చేస్తాం. ఒకసారి ఇది కూడా చూడండి, అన్నీ సేమ్ ఉండాలని పాత డోర్ చేస్తాం. ఇది కూడా సరే బెడ్రూమ్ చూడండి, ఇది కూడా 12x12 feet అండి ఇది కూడా. నెక్స్ట్ ఇది పెంకటిల్లు అయిపోయింది. అండ్ ఇంకొకటి సైడ్కి వస్తే ఇది స్లాబ్ వేసిన ఏరియా, ఒకసారి చూడండి. ఇది ఒక 30 yards ఉంటుంది.
అండ్ ఇందులో కూడా ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఒకసారి ఇది కూడా చూద్దాం రండి. ఇది స్లాబ్ ఏరియా, ఇది అనదర్ ఒక బెడ్రూమ్. సార్ చూడండి ఇది కూడా, ఇందులో చూడండి ఇందులో కూడా సేమ్ గ్రానైట్ ఇదే కిటికీ. అండ్ స్లాడింగ్ కూడా చూడండి ఎలా ఉందో. ఇది చాలా మోడర్న్గా ఉంది. నెక్స్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఒకసారి బాత్రూమ్, ఇదే బాత్రూమ్ అది. అండ్ బెడ్రూమ్కి ముందు కొద్దిగా ముంగట్టుకొస్తే ఇది వాష్ ఏరియా. ఒకసారి చూడండి ఇది కూడా ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉంది. ఇది కూడా ఒకటి మామూలుగా పెంకటిల్లో కూడా ఇలా వాష్ ఏరియా ఉంది. కబోర్డ్స్ ఇవి మామూలుగా ఇన్వర్టర్ కానీ ఏదైనా స్టోరేజ్కి సంబంధించిన ఉన్నది. నెక్స్ట్ అండ్ వాష్రూమ్ నుంచి కొద్దిగా ముంగటికి రాగానే ఈ స్లాబ్ ఏరియాలో ఇక్కడ బోరు కూడా ఉందండి. ఒకసారి చూడండి ఈ బోరు, మామూలుగా బిల్డింగ్లోనే ఉంటుంది, ఇందులో కూడా ఇక్కడనే బోరు ఉంది చూడండి. అండ్ ఈ స్లాబ్ ఏరియాలో ఇంకొకటి థింక్ ఎక్కడండి, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఒకసారి మెట్లను చూడండి, ఇది పైన కూడా వెళ్ళొచ్చు. ఒకసారి చూద్దాం రండి. అన్న ఒకసారి ఫోన్ ఇవి, ఒకసారి పైనకి వెళ్ళి అయితే మొత్తం ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి పైనుంచి చూడండి ఇవి, ఒకసారి డ్రోన్ తోటి అయితే తీసా. ఇది ఒకసారి చూడండి అసలు పైనుంచి ఎంత సూపర్ కనబడుతుందో. నాకైతే చాలా అంటే చాలా సూపర్ కనబడుతుంది. ఒకసారి అయితే మీరు మొత్తం ఒకసారి చూడండి. చూసారు కదా ఈ అందమైన పెంకటిల్లు. నేను ఆల్మోస్ట్ ఇది కవర్ చేయడానికి అయితే ట్రై చేసిన. ఇల్లు బడ్జెట్ వచ్చేసి అయితే అప్రాక్సిమేట్లీ 25 lakhs ఖర్చు వచ్చింది. అండ్ బిల్డింగ్కు ఏమాత్రం తగ్గకుండా ఇంటీరియర్ డిజైన్ కానీ కబోర్డ్స్ కానీ ఏది కానీ బిల్డింగ్కు తగ్గకుండానైతే పెంకటిల్లో కూడా ఇలా చేసుకోవచ్చు. మీలో ఎవరైనా కొత్తగా పెంకటిల్లు రినోవేట్ చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాం, అందులో నుంచి అయితే కాంటాక్ట్ కానీ. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.